కార్తీక పురాణము 15వ అధ్యాయము. దీప ప్రజ్వలంలోచే ఇలక పూర్వజన్మ స్మృతితో నరరూపము పొందుట. అంతట జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనక, కార్తీక మహాత్మ్యమును గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు. కానీ మరి ఒక ఇతిహాసము తెలియజెప్పేదను, సావధానుడవే ఆలకింపమని ఇట్లు చెప్పాను. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట, శివకేశవుల వద్ద దీపారాధనం చేయుట, పురాణము చదువుట లేక వినుట, సాయంత్రం దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రమనడి నరకమున పడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణ్ణి గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యముని ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు. ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదందుబులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజులందైన నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపము ఉంచవలెను. ఈ కార్తీక మాసములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపం ఉంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మింతును. ఇతరులు ఉంచిన దీపము ఎగత్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారల సమస్త పాపములు హరించను. అందులకు ఒక కథ కలదు, వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు. సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడనే దయార్ద్ర హృదయుడకు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయంలో వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనం చేయి తలంపు రాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయంను శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి 12 దీపము నుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణం చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను. ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసినదేనని అనుకొని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగాను. నోట ఖర్చియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసం ఒకటి వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుట చే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడెను. ధ్యాన నిష్ఠలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కనున్న మానవుడు నిలబడి ఉండటను గమనించి, ఓయి నీవెవ్వరవు, ఎందుకు ఇట్లు నిలబడి ఇంటివి అని ప్రశ్నించగా, ఆర్యా, నేను మూషికమును. రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలనని దానిని నోట కరిచి ప్రక్కనున్న దీపము చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుటయే, నా పాపములు పోయినందున కాబోలు. వెంటనే పూర్వజన్మమెత్తి తిని, కానీ ఓ మహానుభావ, నేను ఎందునికి మూషిక జన్మ ఎత్తవలసి వచ్చినో, దానికి గల కారణమేమిటో వసదీకరింపమని కోరెను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని, ఓయి, నీవు క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు, నిన్ను బాహ్లీకుడని పిలిచిడివారు. నీవు జైన మత వంశానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడవై దేవ పూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసము వలన నిషిద్ధానము తినుచు మంచివారులను యోగ్యులను నిందించుచు పొరల చింత స్వార్థచింత గలవాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధనమునకు అమ్మి అటల సంపాదించిన ధనమును నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనమును భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకడు జన్మ పాపం అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడైనవి. దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందుమని అతనికి నీతులు చెప్పి పంపించను. కార్తీక పురాణము 15వ అధ్యాయము 15వ రోజు పారాయణము సమాప్తము.